నరసింహరాజు గారు పార్టీ కష్టకాలంలో మిమ్మల్ని పిలిచింది, పార్టీకి సేవ చేశారు, టికెట్ ఇచ్చింది, పోటీ చేశారు. ఏమైంది ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మీ పదవి ఇన్ఛార్జ్ మిమ్మల్ని తొలగించడానికి కారణం ఏంటి? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత మేము ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి అధికారాన్ని అనుభవించాలనే కోరికతోటి పదే పదిగా అమరావతి వెళ్ళటం, లేనిపోని అన్నీ ఇక్కడ చెప్పటం, బ్యాడ్గా నన్ను చేసి ఉండడం వల్ల మార్చి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. రాజకీయాలు నాకు ఏదో వ్యాపారానికో లేకపోతే ధన సంపాదన కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను రాజశేఖర రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఈ ఉండి కాన్స్టిట్యున్సీకి మార్కెటింగ్ యాడ్ చైర్మన్గా నాకు ఆ రోజు అప్పటి ఎమ్మెల్యే పాతపడి సర్రాజు గారు నాకు ఇవ్వటం జరిగింది. నేను పనిచేశాను, రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత నేను రాజకీయాలకు కంప్లీట్గా దూరంగా ఉన్నాను. కానీ ఏదైతే మీరు ఇన్ఛార్జ్గా ఉన్న టైంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని కూడా డామినేట్ చేసి ఒక నియంత మాదిరి ఇన్ఛార్జ్ వ్యవహారం అలా రకంగా మీరు వ్యవహరించేవారని చెప్పి చెప్తా ఉంటారు, ఇది వాస్తవేనా? నియంతలా వ్యవహరిస్తే ప్రజలు అంగీకరించే రోజులు పోయినాయి. ఇన్ని ఎంపీటీసీలో రికార్డుగా ఈ నస్పూర్ పార్లమెంట్లో రికార్డు స్థాయిలో ఎంపీటీ నిర్ణయం చేసి 51 ప్రెసిడెంట్లు నేను నెగ్గించానంటే ప్రజలకు ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు నా మాటకు వాల్యూ ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యే 14 చోట్ల పోటీ పెట్టలేక వేరే పార్టీకి 14 సీట్లు అప్పజెప్పాడంటే పార్టీ మిమ్మల్ని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు వెతికి సమర్థనని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయించినప్పుడు చెప్పా పెట్టకుండా ఇలా పదవి నుంచి తొలగించడం మీరు బాగా బాధపడ్డారు. నాకు మాట చెప్పినా నేను స్పోర్టివ్గానే తీసుకుంటానండి. ఈసారి మట్టికి నేను రియాక్ట్ అవ్వలేదండి. అసలు చాలామంది కన్నా నేను చాలా బాగా చేశానని సాటిస్ఫాక్షన్ నాలో ఉంది. ఎవరి గురించో నాకు అనవసరం. నేను చేసినంతకాలం నిక్కచ్చిగా చేశాను. ఇవాళ నా ఇన్ఛార్జ్ తీస్తే మా పార్టీ వాళ్ళు కన్నా తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది ఫీల్ అయ్యి కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు. మీ హయాంలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చారా? మీ హయాం దాని విషయంలో అవినీతికి కానీ లేదంటే సరైన రకంగా వ్యవహరించడం? నేను కొన్ని గ్రామాల్లో ల్యాండ్ దొరకకపోతే గవర్నమెంట్ ఇచ్చి దానికి మార్కెట్ వేలుకి డిఫరెన్స్లు ఉన్న చోట నేను పొలం కొని ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే పెద్ద భూస్వాములు ఉంటారో వాళ్ళందరికీ తలా రూపాయలు 2 లక్షలు వేసి అమ్మిన అతనికి కాంపెన్సేట్ చేసి నేను మోటివేట్ చేసి ఇళ్ల స్థలాలు గవర్నమెంట్కి నేను హెల్ప్ చేసి స్థలాలు ఇప్పించానండి. నియోజకవర్గంలో గతంలో మీరు 150 కోట్ల రూపాయల పనులు మొదలుపెట్టించామన్నారు, అంటే మీరు ఇన్సిస్ట్ చేయించారు లేదంటే అన్ని నియోజకవర్గాలతో పాటు మీ నియోజకవర్గానికి కూడా వచ్చారు? నాకున్న రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఎన్ఆర్జీఎస్కి పెడితే కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఇవ్వటం జరిగిందండి. దాంట్లో ఒక ఇయర్లీ 80-90 క్రోర్స్ పనులు కంప్లీట్ అయినాయండి. సరిగ్గా అప్పుడే కరోనా రావటం, కాంట్రాక్టర్లు ఎవరు లేబర్ లేకపోవటం, దాంతో కొన్ని పనులు ఆగిపోయినాయి. కానీ 80-90 క్రోర్స్ వరకు కంప్లీట్ అయిందండి. ఆ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రతి ఊళ్ళోని ఇవాళ నేను గర్వంగా ఈ ఊళ్ళో ఈ పని నేను చేశానని. సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎట్లా ఉందనుకుంటారు? సంక్షేమ పథకాల అమలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు పోతే అన్నీ బాగున్నాయి సార్, అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి, ఏం ఇబ్బంది లేదండి. ఇవాళ ప్రజలందరూ పేద ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా ప్రజల్లో మటుకి జగన్ గారి పథకాలు ఆయన ఒక దేవుళ్ళ చూస్తున్నారు, పథకాలు పొందిన వాళ్ళందరూ, దాంట్లో నో డౌట్. అభివృద్ధి విషయానికి వస్తే ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఏదో ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు, నిజమేనా? ఏ పరిశ్రమల కోసం ప్రయత్నం చేసి ఇక్కడ వేరే పరిశ్రమలు రావడానికి ఎక్కువ అవకాశం లేదండి. ఏకవరంగంలోనే పెట్టుకోవాలి. అసలు మెయిన్ ఏకవరంగానికి రూపాయలకి కరెంట్ ఇచ్చారంటే అసలు అది కూడా నా నియోజకవర్గం పాదయాత్రలోనే అని అనౌన్స్ చేయడం జరిగింది. ఎంత షార్ప్గా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నా కాన్స్టిట్యున్సీలో ఏకవాకి రూపాయలకి సబ్సిడీ మీద కరెంట్ ఇస్తానని పాదయాత్రలో ఆక్విడ్ మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది.
తెలుగుదేశం స్థానిక ఎన్నికల ఎంపీపీ జడ్పీటీసీ బహిష్కారం చేయడం, ఇవాళ కోర్టు తీర్పు కూడా వేరేగా రావడం, దీన్ని బట్టి చూస్తుంటే ఏంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కోర్టు ఇవాళ స్టే అవ్వచ్చు, ఇంకొక నెల కన్నా ఎలక్షన్స్ పెట్టి తీరాలి. పెట్టినా తెలుగుదేశానికి మొన్న మున్సిపల్ ఎలక్షన్లు ఏం వచ్చినాయో సేమ్ రిజల్ట్స్ రిపీట్ అవుతాయండి. అంతకన్నా ఇప్పుడు మారిపోయేది తెలుగుదేశం ఇంకా చూసేది కష్టం సార్. రాబోయే రోజుల్లో ఏ సమస్యల మీద మీరు ఇష్యూని సాల్వ్ చేయబోతున్నారు? ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్ ఇన్ఛార్జ్ పాత్రలో ఉన్నంత యాక్టివ్గానే ఈ న్యూస్వర్గ వ్యాప్తంగా మీ పర్యటనలు కావచ్చు, లేకపోతే మీ పనితీరు కొనసాగిద్దా? తప్పనిసరిగా జరుగుతుంది. ఇన్ఛార్జ్ కూడా నాకేమి శత్రువు కాదని కాదని ఇద్దరం డిస్కస్ చేస్తాం. నా లెవెల్లో నాకు వచ్చిన సమస్యలు ఏమన్నా నియోజకవర్గ సమస్యలు ఇన్ఛార్జ్తో డిస్కస్ చేస్తాం. అవసరం అయితే ఇద్దరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళినా సరే తప్పనిసరిగా విషయాలన్నీ కూడా. ఆ మోనోపాల్ ఇప్పుడు మీదైతే ఆత్మవిశ్వాసంగా చెప్తున్నారు, నేనైతే తప్పు చేయను ఎవరి డబ్బు ఆశించను, ఈ ఆత్మవిశ్వాసమే లేదంటే ఎదుట ఏదైనా ఓపెన్గా మాట్లాడే తత్వమే మిమ్మల్ని వెనకలాగిందా? జగన్ గారి ప్రతి విషయం తెలుసు, నాకు కాన్ఫిడెంట్ ఉండేది. ఎంతోమంది ఇక్కడ ఇన్ఛార్జి రావాలి, తీసేసి ఎలాగైనా సరే ఇన్ఛార్జి తెచ్చుకోవాలి, దీన్ని అనుభవించాలి, దీని ద్వారా లబ్ధి పొందాలని చాలామంది కొంతమంది ట్రై చేశారు. కొంతమంది ఈ ఇక్కడ ఉన్న నాకు పెరుగుతున్న గౌరవాన్ని కూడా చూసి తట్టుకోలేక వేరే పార్టీ వాళ్ళు ప్రమేయం లేదా, అందరూ మా పార్టీ వాళ్ళే. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవేంద్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉన్న ఉండి నియోజకవర్గానికి సంబంధించి 2018-19 ఎన్నికలకు సంబంధించి శాసనసభ్యుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి, ఉండి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్, ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి క్రియాశీలక నేత అయినటువంటి పీవీఎల్ నరసింహరాజు గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నరసింహరాజు గారు, పార్టీ కష్టకాలంలో మిమ్మల్ని పిలిచింది, టికెట్ ఇచ్చింది, పార్టీకి సేవ చేశారు, టికెట్ ఇచ్చింది, పోటీ చేశారు. ఏమైంది ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మీ పదవి ఇన్ఛార్జ్ మిమ్మల్ని తొలగించడానికి కారణం ఏంటి? కారణాలు అంటే ప్రత్యేకంగా ఏదేమి ఉండదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత మేము ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి అధికారాన్ని అనుభవించాలనే కోరికతోటి కొన్ని రాజకీయ నాయకుల్లో ఉన్న ఈ ఈగోలు తొందర మనం ఇన్ఛార్జ్ తెచ్చుకుని అధికారం చలాయించాలనే నాయకులు కొంతమంది పదే పదిగా అమరావతి వెళ్ళటం, లేనిపోని అన్నీ ఇక్కడ చెప్పటం, బ్యాడ్గా నన్ను చేసి ఉండడం వల్ల మార్చి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. నాకు తెలిసింది నేను ఎప్పుడు తప్పు చేయను. రాజకీయాలు నాకు ఏదో వ్యాపారానికో లేకపోతే ధన సంపాదన కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను రాజశేఖర రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఈ ఉండి కాన్స్టిట్యున్సీకి మార్కెటింగ్ యాడ్ చైర్మన్గా నాకు ఆ రోజు అప్పటి ఎమ్మెల్యే పాతపడి సర్రాజు గారు నాకు ఇవ్వటం జరిగింది. నేను పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత నేను రాజకీయాలకు అసలు కంప్లీట్గా దూరంగా ఉన్నాను. నా వ్యాపారాలతో నేను హైదరాబాద్లోనే ఉంటాను. అక్కడే నేను వ్యాపార దృష్ట్యా నేను అక్కడే ఉండేవాడిని. తర్వాత 2017 నంజాల బై ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పుడు ఆయన నువ్వు పార్టీలో రావాలి, ఉండి సీటుకి పార్టీ తరఫున పోటీ చేయాలంటే జగన్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న గౌరవంతో జగన్ క్రియాశీలక సభ్యత్వం ఉందా? వైఎస్ఆర్ లేదు, అసలు నాకు సభ్యత్వం ఏ పార్టీతో సభ్యత్వం లేదు. అప్పుడు మాత్రం ఉంది. 2014 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పాతపడి సర్రాజు గారికి ఇస్తే ఆయనకే పనిచేశాను నేను ఆ ఎలక్షన్ టైంలోనే. తర్వాత నా వ్యాపారాలు నేను చూసుకున్నాను. అప్పటి వరకు ఏది లేదు, నేను అసలు రాజకీయంగా యాక్టివిటీ ఏమి లేదు. బేసిక్గా నేను ఏంటంటే ఇక్కడున్న జనాలతోటి ఇక్కడున్న ప్రజలతోటి ఉన్న అనుభవం ఏంటంటే నేను ఎండగండి కోఆపరేటివ్ బ్యాంక్ అని ఆ విలేజ్లో ఉన్న బ్యాంక్ ఉంది. దానికి నేను లాస్ట్ 26 నుంచి ఎనానమస్గా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతున్నాను. అంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా బ్యాంకు కలెక్షన్లో ఒక్కసారి కూడా ఒక్కరోజు కూడా ఆ బ్యాంక్ డిఫాల్ట్ కాలేదు.
అది కూడా అడుగుతాను. అంటే బేసిక్గా మీరు ఒక పదవిలో మీ పని మీ వ్యాపారాలు చేసుకున్న వ్యక్తిని పార్టీలోకి పిలిచి టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేపిచ్చి తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక సంవత్సరన్నర రెండు సంవత్సరాలు మీ సేవలు వినియోగించుకున్న తర్వాత హఠాత్తుగా మార్చాలి అనే ఉద్దేశం వచ్చిన తర్వాత మిమ్మల్ని అభిమానించే వాళ్ళు పార్టీ శ్రేణులు ఏ విధంగా ఫీల్ అయ్యారు? హర్ట్ అయ్యారు అంటే కారణం ఉండాలి. ఒక వ్యక్తిని తీయాలంటే ఇవాళ 23 మందిని ఎమ్మెల్యేలు ఓడిపోతే అందులో నేను ఒకడిని. చాలా చోట్ల మార్పులు చేయలేదు. నిజంగా చూసుకుంటే నేను ఎప్పుడూ కూడా పార్టీకి ఏ విషయంలోనే నేను భారం కాలేదు. ఎప్పుడూ కూడా పార్టీ నుంచి ఏది ఆశించకుండా నా సొంత నిధులతోటే పార్టీని నేను నడుపుకుంటూ వచ్చాను. నేను జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ కూడా నా స్వయంగానే చేసుకున్నాను. నేను ఎవరి మీద డిపెండ్ కాలేదు. నాకున్న రాజశేఖర మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాజకీయాల్లో లేకపోయినా పిలిచి నాకు టికెట్ ఇచ్చారు. నేను ఇట్టి పరిస్థితుల్లోనే నెగ్గాలని నా ప్రయత్నాలన్నీ పూర్తిగా ఇక్కడ దేనికి లోటు లేకుండా నేను ఎలక్షన్ చేయడం జరిగింది. అయినా ఇక్కడున్న పరిస్థితి ఈ తెలుగుదేశం ఎప్పటి నుంచో తెలుగుదేశం పాతుకుపోయడం వల్ల నేను 10,000 ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోవటం జరిగింది. అయినా ఆ ఓడిపోయిన మన్నా నుంచి కూడా నేను పార్టీని వదలకుండా నేనేంటో చూపించాలి. ఈ 4 మండలాల్లోనే వైఎస్ఆర్సీపీ మండల ప్రెసిడెంట్లు కానీ లోకల్ బాడీస్లో ప్రెసిడెంట్స్ కానీ జడ్పీటీసీలు కానీ మ్యాక్సిమం కోడి నెగ్గించి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని దృఢనిశ్చయంతో నేను 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటా. నా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి నేను చాలా సిన్సియర్గా చేసుకుంటా పార్టీని ముందుకు తీసుకెళ్ళాను అని అనుకుంటున్నాను. ఇంచేతంటే మొన్న ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఈ క్యాండిడేట్ సెలక్షన్ అంతా 1 ఇయర్ బ్యాక్ నా నిర్ణయం ప్రకారమే ఇక్కడ క్యాండిడేట్లు పెట్టడం జరిగింది. సో అలా పెట్టిన దాంట్లో ప్రెసిడెంట్లలో మొన్న నా కాన్స్టిట్యున్సీలో 70 విలేజెస్ ఉంటే 51 ప్రెసిడెంట్స్ సర్పంచ్లు నేను గెలిచాం. మరి అదే తీసుకుంటే ఎంపీటీసీలు నేను ఇన్ఛార్జ్గా ఉన్న టైంలో 14 ఎంపీటీసీలు నేను ఎనానమస్గా ఇక్కడ చేశాను. కంపేర్టివ్గా చూసుకుంటే మీ రికార్డ్ చూసుకుంటే నర్సాపూర్ పార్లమెంట్లోని 7 కాన్స్టిట్యున్సీలోని దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇక్కడ. నో కంపారిజన్. 14 తీసుకొచ్చాం. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ జరిగితే రేపు డెఫినెట్గా 4 జడ్పీటీసీలు 4 మండల ప్రెసిడెంట్లు కూడా విజయం సాధించడం ఖాయం. దీనికి నేను నాకు ఇన్ఛార్జ్ తీసేరని కానీ లేకపోతే ఎవరికో ఇచ్చారని కానీ ఫీల్ కాకుండా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఒక వ్యతిరేక భావన కూడా లేకుండా సిన్సియర్గా ఇచ్చిన ఇన్ఛార్జ్తో కలిసి కార్యక్రమాలు అన్నింటిలోనే పాల్గొంటా. అన్ని ఎంపీటీసీలకి జడ్పీటీసీల విజయానికి నా శక్తి కృషి చేస్తున్నాను. కానీ ఏదైతే మీరు ఇన్ఛార్జ్గా ఉన్న టైంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని కూడా డామినేట్ చేసి ఒక గ్రూపుల్లో మీ పార్టీలోని కొంతమంది గ్రూపుల్లో వ్యక్తులకి కొంతవరకు సపోర్ట్ చేసి ఒక నియంత మాదిరి ఇన్ఛార్జ్ వ్యవహారం అలా రకంగా మీరు వ్యవహరించేవారని చెప్పి చెప్తా ఉంటారు, ఇది వాస్తవేనా? నియంతలా వ్యవహరిస్తే ప్రజలు అంగీకరించే రోజులు పోయినాయి. బేసిక్గా ఇవాళ నేను ఇన్ని ఎంపీటీసీలో రికార్డుగా ఈ నర్సాపూర్ పార్లమెంట్లో రికార్డు స్థాయిలో ఎంపీటీలు ఎనానమైజ్ చేసి 51 ప్రెసిడెంట్లు నేను నెగ్గించానంటే ప్రజలకు ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు నా మాటకు వాల్యూ ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండగా పార్టీ మ్యాండేట్లు జరిగే ఎలక్షన్ ఎంపీటీసీలు సర్పంచ్ల పక్కన పెట్టండి. పార్టీ గుర్తు మీద పెట్టి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే 14 చోట్ల పోటీ పెట్టలేక వేరే పార్టీకి 14 సీట్లు అప్పచెప్పాడంటే నియంత అయితే ప్రతి ఓటు ఈ రోజుల్లో నియంతేనండి. ఇదివరకు నియంతల కాలం కానీ ఈ రోజుల్లో ప్రతి ఓటు నియంతే. ఎవరినైనా 10 మందిని చేయాలన్నా మనం 10 మందిని ఆకర్షుకోవాలన్నా మంచితనంతో ఆకట్టుకోవాలని కానీ తప్పించి ఇవాళ జడిపిస్తే జడిసి వాళ్ళు కానీ నియంత్రణలు కానీ ఏమి నడిచి రోజులు కాదండి. ఆ టైంలో మీకు ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, కార్యక్రమాలు అధికారిక కార్యక్రమాల్లో మొత్తం మీరే ఉండి నిర్వహించేవారు, ఈ విషయాలన్నీ పైకి వెళ్ళినాయి అని చెప్పి చెప్తా ఉంటారు, ఇది వాస్తవం అబద్ధమా? నేను ఎవరితో ఎమ్మెల్యేతో నేను ఎప్పుడు కాంపిటీషన్ కాదు. నేను అసలు నాకు వ్యతిరేకత ఏం లేదు. కాకపోతే జగన్ గారు ప్రెస్టీజియస్గా తీసుకున్న సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఇట్లా ఇళ్ల స్థలాలకు కానీ ల్యాండ్ ఎక్వేషన్లో గవర్నమెంట్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఆ గ్రామంలో ఉన్న పెద్దలను లేకపోతే ఎవరన్నా డొనేట్ చేసే వాళ్ళని పట్టుకుని స్థలాలు ఇప్పించి నేను కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఏదైతే స్థలాలు ఇప్పించానో వాళ్ళ
దాతల పిలుపు మేరకు నేను ఆ కార్యక్రమాలకు వెళ్ళి అటెండ్ చేయొచ్చుని గాని నేను ఏదో చేసేయాలని గాని నా శిలాఫలకాలు పెట్టాలని గాని నేను ఇప్పుడు చూడలేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత నేను ఇన్ఛార్జ్గా ఉన్న టైంలో సుమారు అన్ని ఏ వర్క్లకు అయితే 150 కోట్లు పైన ఇచ్చారు ఇక్కడ నేను ప్రతి గ్రామంలోని 150 కోట్లు నాకు ఎన్ఆర్జీఎస్ కింద కానివ్వండి సచివాలయాల కింద కానివ్వండి అన్నీ కూడా మరి ప్రతి విలేజ్లోని ఈరోజు నేను గర్వంగా చెప్పగలను ప్రతి విలేజ్లోని రోడ్లు డ్రైన్లు ప్రతి విలేజ్లోని ఉన్న 71 విలేజ్లోని కూడా నేను పనులు చేయటం జరిగింది అంచేతే నాకు గ్రామాల్లో ప్రజల ఆదరణ లభించింది దాని గురించి నా మాటకు వాల్యూ ఇచ్చి చాలామంది పోటీల నుంచి తగ్గి ఇనామసలు చేయటం కూడా జరిగింది ఇక రాజకీయాలకు వస్తే నేను రాజకీయాలు తెలియని వాడిని రాజకీయ ఇప్పుడున్న రాజకీయాలు నాకు తెలియని రాజకీయం నేను ఏదన్నా స్ట్రైట్గానే ఉంటాను నేను తప్పు చేయనప్పుడు ఎవరికి మనం జడవక్కర్లేదు అన్న సిద్ధాంతం నాది నా మీద ఇవాళ ఎవడో ఒక ఎలిగేషన్ ఒక రూపాయి ఎలిగేషన్ కూడా ఎవరు చేయడానికి వీళ్ళే సాహసించడం ఛాలెంజ్ చేస్తున్నాను ఆ మోనోపాలు ఇప్పుడు మీరు ఏదైతే ఆత్మవిశ్వాసంగా చెప్తున్నారు నేనైతే తప్పు చేయను ఎవరిదో బాధించరా ఈ ఆత్మవిశ్వాసమే లేదంటే ఎదుటి ఏదైనా ఓపెన్గా మాట్లాడే తత్వమే మిమ్మల్ని వెనకలాగిందా ఉందా నేనేమి దాని గురించి నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను కదా జగన్ గారి ప్రతి విషయం తెలుసు నాకు కాన్ఫిడెంట్ ఉండేది ఎంతోమంది ఇక్కడ ఇన్ఛార్జి రావాలి తీసేసి ఎలాగైనా సరే ఇన్ఛార్జి తెచ్చుకోవాలి దీన్ని అనుభవించాలి దీని ద్వారా లబ్ధి పొందాలని చాలామంది కొంతమంది ట్రై చేశారు కొంతమంది ఈ ఇక్కడ ఉన్న నాకు నాకు పెరుగుతున్న గౌరవాన్ని కూడా చూసి తట్టుకోలేక కొంతమంది మా పార్టీ నాయకులు ఇందులో వేరే పార్టీ వాళ్ళు ప్రమేయం లేదు అందరూ మా పార్టీ వాళ్ళే నాకున్న పెరుగుతున్న ఆదరణని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసి రాంగ్ ఫీడింగ్ ఇచ్చి చేశారు తప్పించి నేను ఏ రోజుని నాకు తెలిసి ఎవరెవరు ఏం చేస్తున్నారు కానీ నేను ఏ రోజున అధిష్టానాన్ని కలిసినప్పుడు కూడా నాకు ఏ ఇబ్బంది ఉందని కానీ లేకపోతే వీళ్ళతో ఇలా ఉందని కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు నాకు నమ్మకం ఒకటే నేను తప్పు చేయను 10 మందికి ఉపయోగపడతాను అంచేత జగన్ గారికి విషయాలు తెలితే అనే ఉద్దేశంతో కాన్ఫిడెన్స్లో ఉన్నాను కానీ ఎన్నిసార్లు నేను సుబ్బారెడ్డి గారిని కూడా నేను కలిసినప్పుడల్లా నియోజకవర్గం ఎలాగుందంటే బాగుందని చెప్పాను తప్పించి ఏ వ్యక్తి మీద వీడు ఏదో ఇన్ఛార్జ్ నాకు వచ్చేసిందని రేపు నరసింహరాజుని మార్చేస్తున్నారని ఇది గత సంవత్సర కాలం నుంచి సంవత్సరం పైనుంచే ప్రచారం ఈ వారం ఈ 4వ తారీఖు లేకపోతే 10వ తారీఖు మార్చేస్తున్నారని చెప్పుకుంటూ ఉన్నారు నేను ఎప్పుడూ కూడా మా ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన సుబ్బారెడ్డి గారిని కూడా ఏంటి సార్ ఇదని కూడా నేను అడగలేదు ఆయన అడిగేవాడు నియోజకవర్గం ఎలా ఉందంటే బాగుంది సార్ అంతా బాగుంది ఏం ఇబ్బంది లేదని చెప్పాను తప్పించి ఒక్క మాట కూడా నేను ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు వాళ్ళ మీద నేను ఎదురు కంప్లైంట్ పెట్టలేదు ఇప్పుడు ఇన్ఛార్జిగా పదవి వచ్చిన వ్యక్తే ఇదంతా చేశారు అనుకోవాలి నేను అనుకున్నాను ఎంచదంటే ఈ ఇన్ఛార్జ్ మా పార్టీలో ఈ మధ్యన వచ్చాడండి ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు మన లక్ష్మణ్ కూడా నాకు వ్యతిరేకమే చేశాడు నా ఓటమి కూడా కారణం ఆయన అంచేది అలాంటి ఎత్తికి ఇన్ఛార్జ్ ఇస్తారని నేను అసలు ఊహించలేదు మా పార్టీలోనే ఎవరికి ఇస్తారేమో ఎవరైనా మాట మీరు వినని పక్షంలో వాళ్ళు ఇదాన్ని మీ వెనకాల ఇదంతా చేస్తుంటారు వాళ్ళకి నచ్చకపోవచ్చు నా ఫ్రాంక్నెస్ నా నిజాయితీ వాళ్ళకి నచ్చకపోవచ్చు అది ఒకటి కొంతమందికి ఏంటంటే ఇతనికి మంచి పేరు వస్తుంది కొంతమందికి వేరే చోట ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కూడా ఛాన్స్ దొరికితే ఇక్కడ రావాలనే ఉద్దేశం మనసులో ఉంది మనం రోజు రోజుకి మీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక్కొక్క వారం రోజుల్లో 10 రోజుల్లోనూ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ చేసే టైంలో ఎవరు కూడా జనరల్గా ఏ పార్టీ కూడా ఇన్ఛార్జిని మార్చదు ఉంటే ఎలక్షన్ తర్వాత మారుస్తారు ఇక్కడ ఈ ఎలక్షన్లో అయితే 4 మండలాలు ఇతని చేతిలోకి వెళ్ళిపోతే రేపు ఇతను కదపటం కష్టం అని మా పార్టీలో సీనియర్ నాయకులే కుట్ర చేసి ఎలక్షన్ల ముందు నన్ను తప్పించాను లేకపోతే తప్పించే టైం కాదు ఏ పార్టీ కూడా ఎలక్షన్ ముందు ఇలాంటి మార్పులు చేసి తీసుకోదు పార్టీ మిమ్మల్ని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు వెతికి సమర్థనని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయించినప్పుడు చెప్పా పెట్టకుండా ఇలా పదవి నుంచి తొలగించడం మీరు బాగా బాధపడ్డారు నాకు మాట చెప్పినా నేను సపోర్టివ్గానే తీసుకుంటానండి నేను మామూలుగా ఇలాంటి ఆటల్లో చాలా ఇదిగా ఉండేవాడిని ఈసారి మట్టుకు నేను రియాక్ట్ అవ్వలేదండి అసలు ఇంచేతంటే చాలామంది కన్నా నేను చాలా బాగా చేశాను సాటిస్ఫాక్షన్ నాలో ఉంది మీకు మీకు మీ అంతా మీకు నాకు నాదే ముఖ్యం కదా ఎవడి గురించో నాకు అనవసరం నేను చేసినంతకాలం నిక్కచ్చిగా చేశాను ఇవాళ నా ఇన్ఛార్జ్ తీస్తే
మా పార్టీ వాళ్ళకన్నా తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది ఫీల్ అయ్యి కళ్ళంట నిలబెట్టుకున్నారు. బాగా చేస్తున్న మిమ్మల్ని మాట కూడా చెప్పకుండా చేయటం చాలా దారుణం అండి. పార్టీలు ఎలా ఉన్నా చేసిన విధానం తప్పని చాలామంది తెలుగుదేశం పెద్ద లీడర్లు నా దగ్గర నియోజకవర్గంలో ఉన్న కళ్ళంట నిలబెట్టుకున్నాను. నేను చెప్పాను, ఏం సార్ ఎవడు శాశ్వతం, ఎలా ఉన్న ఎమ్మెల్యేలు రేపు పొద్దున్న ఎలాగ మాజీలు అవుతారు, మనం ఎలాగ చేసామన్నదే ముఖ్యం తప్పించి నేను ఉన్నంతకాలం నేను మంచిగా చేశానని చెప్పి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సాటిస్ఫాక్షన్ ముఖ్యం తప్పించి పదవులే ఉంది. జగన్ గారి పార్టీ ఆ పార్టీకి మరి ఆయన ఎలా ఫీడింగ్ వెళ్ళిందో ఏ లెక్కలోకి వెళ్ళారో పార్టీని ఇంకా బలపరచాలని ఉద్దేశంతో నేను మార్చారని అనుకున్నాను తప్పించి నన్ను ఏదో ఎలిగేషన్ పెట్టి తీసే ఛాన్స్ కూడా ఉండదు ఎవరికి. సాధారణంగా ప్రతిదీ నాకు తెలుసు కాబట్టి నేను అంత ధీమాగా చెప్పగలను. అసలు మీరు రాజకీయాలు అంటే ఎప్పుడు ఆసక్తి కలిగింది, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా ఫాదర్ పివిఎల్ తిమ్మరాజు గారు ఇక్కడ ఆకివీడి సమితి ప్రెసిడెంట్కి 17 సంవత్సరాలు, ఆయన కూడా ఎనానమస్గానే సమితి ప్రెసిడెంట్ చేశారు. సమితి ప్రెసిడెంట్ 17 సంవత్సరాలు. తర్వాత 1978లో రాశి సిమెంట్ మేము ప్రమోటర్స్ అండి. మేము మా ఫాదర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. అప్పుడు మేము మాకు ఇక్కడ డిగ్రీలు అయ్యాయి, బీవార్లోనే చదువుకున్నాను. తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అయిపోయినా మా ఫాదర్ పోయిన తర్వాత ఈ బ్యాంక్ ఇదన్నిటి కూడా ముందు నుంచి మా ఫాదరు మా పెద్దతండ్రి గారు వీళ్ళందరూ బ్యాంకును బాగా డెవలప్ చేసింది. ఎంచేదంటే 65 సంవత్సరాల బ్యాంక్ చరిత్రలో ఒక్క డిఫాల్ట్ కూడా కాలేదు. ఎండగండి అంటే ఇది ఎండగండి కోఆపరేటివ్ బ్యాంక్. నేను వచ్చిన తర్వాత ఫాదర్ తర్వాత నేను బ్యాంక్ ప్రెసిడెంట్గా రాజకీయాల్లోకి వచ్చానండి. స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే ఎనానమస్గా దానికి చైర్మన్గా ఉంటున్నాను. బ్యాంక్ ఎంత టర్న్ ఓవర్ తీసుకొచ్చారు ఫస్ట్లో? 60 క్రోర్స్ అండి. స్టార్టింగ్ 7 క్రోర్స్ ఉండేది. ఈరోజు 60 క్రోర్స్ టర్న్ ఓవర్ అండి. 18% 10 సంవత్సరం డివిడెండ్ ఇస్తాను షేర్ హోల్డర్స్కి. 100% డాట్ ఆ రోజుకి ఈ వాయిదా రావాలంటే ఆ రోజుకి ఆ వాయిదా వచ్చేస్తాను. అది సిస్టమ్ నడుస్తుంది. అది ఫస్ట్ నుంచి మా ఫాదర్ నుంచి మా దగ్గర నుంచి వచ్చిన ఆనవాయితీ ప్రకారమే నడుస్తుంది అండి. 2 సార్లు నన్ను ఉమ్మడి స్టేట్లో ఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ సెమినార్లో 2 సార్లు బెస్ట్ ప్రెసిడెంట్గా శరద్ పవార్ గారు నాకు సాల్వా కప్పి 1 లాక్ అవార్డు ఇచ్చి 2 సార్లు నన్ను అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందండి. ఈ సంవత్సరం వచ్చింది, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ నాకే ఉమ్మడి స్టేట్లో బెస్ట్ ప్రెసిడెంట్గా వచ్చిందండి. బ్యాంక్ చేశాను, సెంట్రల్ బ్యాంక్ 8 ఇయర్స్ డైరెక్టర్గా చేశానండి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి. అది అలా ఉండగా సర్రాజ్ గారు 2004లో రాజశేఖర రెడ్డి గారి టైంలో సర్రాజ్ గారు ఎమ్మెల్యే పోయినప్పుడు ఎమ్మెల్యేకి పూర్తిగా సహకరించి వెనకాల ఉన్నానండి ఆయనకి. అంటే ఆయనతో స్నేహం ఉందా? పరిచయం ఉందండి. అప్పుడు మినిస్టర్గా ఉన్న రామచంద్రరాజుకి నాకు కొన్ని డిఫరెన్స్లు రావడం వల్ల నేను సర్రాజ్ గారి అండగా ఉండి ఆయన విజయానికి చాలా వరకు తోడ్పడ్డాను. సో ఆయన టైంలో నేను ఉండి మార్కెటింగ్ యాడ్ చైర్మన్ జరగడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత నేను బిజినెస్లో బిజీ అయిపోయి నేను అసలు ఓన్లీ ఎప్పుడైనా వచ్చి బ్యాంక్ చూసి వాడిని నేను తప్పించి వేరే రాజకీయాల్లో లేనండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిచినప్పుడే ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన కండు వేసి పార్టీకి వచ్చి నీకు ఉండి సీటు పోటీ చేయాలని అంటే, నేను రాజకీయాల్లో లేను సార్, మీ పార్టీలో కూడా సభ్యత్వం లేదు నాకు, అయినా మీరు అంటున్నారు కాబట్టి మేము మాట పట్టు నిలబడతాను. నా వరకు నేను మిమ్మల్ని నుంచి ఏం ఆశించకుండా నేను దేనికన్నా నేను సిద్ధంగానే ఉంటానని చెప్పి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం అంటే మీరు అసలు ప్రయత్నం చేయలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు నాకు ఎవరు వచ్చి జగన్ గారు రమ్మంటున్నారు కలుతారంటేనే వెళ్ళానండి. వెళ్తే అప్పుడు చెప్పారు ఉండి సీటు రాజులదే కదా, నాకు వేరే వాళ్ళు మేము అయితే బాగుంటుందని చెప్పారు, మీరు నిలబడాలండి. మీకు టికెట్ రావడంలో సర్రాజ్ గారు ఎంతవరకు హెల్ప్ చేశారు? ఈ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడంలో ఆయన హ్యాండ్ ఏమైనా ఉందంటారు? నాకు సర్రాజ్ గారు అసలు జగన్ మోహన్ రెడ్డి గారు గౌరవం పెరిగారు నన్ను. నేను సర్రాజ్ గారు ముందు నుంచి గొడవ చేస్తున్నాను. ఆయన నేను నిలబడిన మీరు నుంచోండి వద్దండి నాకు రాజకీయాలు వద్దని అవాయిడ్ చేస్తాను. చాలా కాలం నుంచి ఆయన చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు నన్ను. ఆయన నేను ఉన్నాను, నేను చెప్పాను జగన్ గారు పిలిచారు కాబట్టి ఆయన నన్ను ప్రత్యేకంగా పిలిచిన తర్వాత నేను నో అంటే బాగోదని చెప్పి నేను వచ్చాను తప్పించి నేనేమి టికెట్ల కోసం ఆ చుట్టూ నేను చుట్టూ తిరగలేదు. నేను జగన్ గారికి చెప్పాను మీ సభ్యత్వం కూడా లేదు సార్, నేను రాజకీయాల్లో లేనని కూడా డైరెక్ట్గా జగన్ మోహన్ రెడ్డి చెప్పాను. లేదు నా కోసం నేను నిలబడాలంటే సరే సార్ కండు వేశారు. ఆ రోజు వచ్చి ఇక్కడ ఉండి పార్టీని ఆ రోజు నేను వచ్చేటప్పటికి ఒక జెండా కూడా లేదండి, ఇక్కడ ఒక మనిషి లేడు. కాన్స్టిట్యూన్సీలో అంత ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే శివరామరాజు చాలా డామినేటింగ్గా ఉండేవాడు. చాలా అందరూ కూడా ఇంకా హెరాస్మెంట్ తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరిపోయారండి అందరూ. మళ్ళీ నేను వచ్చి ధైర్యంగా వచ్చి మొదలెట్టి నేను గ్రామం తిరిగి శివరామరాజు కౌంటర్ ఇచ్చుకుంటా చేస్తే అప్పటివరకు శివరామరాజు మీద ఉన్న లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటపడి నాకు వచ్చి స్టార్ట్ అయింది. ఫుల్ పీక్లోకి తీసుకెళ్ళాను పార్టీని. ఈ బ్యాంక్ చైర్మన్గా ఏదైతే నిరాటంకంగా ఇప్పుడు కూడా మీరే ఉన్నారన్నారు, దాని ద్వారా సాధించిన వృద్ధి ఒక 60 క్రోర్స్ ఈ వీటితో పాటు ఇంకేమైనా చేయగలిగారా మిగతా బ్యాంక్స్తో పాటు?
సంబంధం లేకుండా మా విలేజ్ కి 6 విలేజెస్ కనెక్టింగ్ సార్ దానికి దానికి ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఏదొచ్చినా సరే బ్యాంకు మేము వాళ్ళందర్నీ సిజిఎఫ్ నుంచి ఏది కావాలన్నా మేము చేయటం మన కరోనా వచ్చినప్పుడు కూడా బ్యాంక్ ఆరు గ్రామాల్లోని కూరగాయలు కానీ అన్ని పంచిపెట్టడం అది కాకుండా మా బ్యాంక్ లో సూపర్ బజార్ కూడా పెట్టడం జరిగిందండి సూపర్ బజార్ పెట్టి ఆరు గ్రామాలు మొబైల్ మార్కెట్ పెట్టి రోజుకు ఒక గ్రామం వీక్ లో 6 డేస్ 6 విలేజెస్ ఇంటింటికి అన్ని వస్తువులు మొబైల్ సూపర్ బజార్ వెళ్తుందండి ఇంటి దగ్గర అది కావాల్సిన సరుకులు నాణ్యంగా మార్కెట్ కన్నా తక్కువ రేట్లకే మేము అందిస్తాం అంచేత ఈ ఆరు గ్రామాల ప్రజలు కాకుండా బయట గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మా సూపర్ బజార్ నుంచి ఎక్కువ టర్న్ ఓవర్ అవుతుంది సామాన్లన్నీ నమ్మకమే తీసుకెళ్తారండి ఈ ఆలోచన మీదేనా అదేనండి నేనే స్టార్ట్ చేశానండి డిస్ట్రిక్ట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కోఆపరేటివ్ బ్యాంక్స్ నడుస్తాయి నడిపిస్తారా మా బ్యాంక్ డబ్బే మినిమం 5 కోట్లు ఇప్పుడు మేమే సెంట్రల్ బ్యాంక్ ఇస్తాం డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేము మా డబ్బే ఉంటుంది అక్కడ డిపాజిట్లు మేము అసలు డబ్బు తీసుకోవాల్సిన అవసరం కానీ ఇంకోటి ఇదంతా మీరు వచ్చిన తర్వాత ఒక స్ట్రక్చర్ గారు మా ఫాదర్స్ దగ్గర నుంచి కూడా అది మా ఫాదర్ చేశారు అంతకుముందు మా పెద్దనాన్నగారు చేశారండి అప్పటి నుంచి కూడా ఒక సిస్టమ్ అలవాటైపోయి ఎప్పుడైతే 100% రికవరీతో బ్యాంకులు నడుస్తున్నాయో ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయండి కోఆపరేటివ్స్ అంటే మేనేజ్మెంట్ వీక్ వల్లే అవి కొంచెం కోఆపరేటివ్స్ దెబ్బతింటుంది జరుగుతుంది మేనేజ్మెంట్గా ఉన్నంతకాలం మీ హయాంలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చారా నేను ఇచ్చాను మీ హయాం అంటే దాని విషయంలో అవినీతికి కానీ లేదంటే సరైన రకంగా వ్యవహరించడం నేను కొన్ని గ్రామాల్లో ల్యాండ్ దొరకకపోతే గవర్నమెంట్ ఇచ్చే దానికి మార్కెట్ వేలుకి డిఫరెన్స్ ఉన్న చోట నేను పొలం కొని ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే పెద్ద భూస్వాములు ఉంటారో వాళ్ళందరికీ తలా రూపాయలు 2 లక్షలు వేసి అమ్మిన అతనికి కాంపెన్సేట్ చేసి ఇళ్ల స్థలాలు నేను మోటివేట్ చేసి ఇళ్ల స్థలాలు గవర్నమెంట్కి నేను హెల్ప్ చేసి స్థలాలు ఇప్పించారండి అది విషయం ఎంఆర్ఓలు ఎవరికైనా తెలుసు ఎవరైతే ల్యాండ్స్ చూసారో వాళ్ళందరికీ తెలుసు నేనేం చేశాను వాళ్ళని కూడా అడిగినా ఎవరైనా చెప్తారు దాంట్లో అసలు ఎట్లాంటి నా కంట్రిబ్యూషన్ ఉంది కానీ అసలు ఆ ప్రసక్తే లేదండి అసలు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు ఎవడైనా సరే ఎక్కడైనా సరే క్రియాశీలుగా రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లక్ష్యంగా ఏం పెట్టుకున్నారు లక్ష్యం అంటే నేను జగన్ గారు ఎంతో నమ్మకంతో నాకు సీట్ ఇచ్చారు నేను నెగ్గలేకపోయాను లోకల్ బాడీస్ కానీ రేపు ఏది వచ్చినా సరే పార్టీకి 100కి 100% తీసుకెళ్లి జగన్ గారికి కానుక ఇవ్వాలన్న ఆశయంతో పనిచేస్తున్నాను అదే ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు కూడా అదే ఇప్పుడు కూడా అదే నాకేం లేదు ప్రోటోకాల్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయి నాకేం లేదండి ఇక్కడ ఉన్న అధికారులు కానీ వచ్చలేదంటే నేను వచ్చిన తర్వాతే 4 మండలాలు 4 MROలని నేను రికమెండ్ చేసి వేయించాను 4 SIలని నేను వేసాను అందరూ చాలా గౌరవంగా ఉంటారు మీరు ఎవరిని కలిపినా చెప్తారు నేను అనవసరంగా ఎప్పుడు కూడా ఫోన్ చేయటం కానీ కాల్ చేయటం కానీ ఎప్పుడూ చెప్పనండి నా దగ్గరికి ఎవడన్నా వచ్చి పలానా పోలీస్ స్టేషన్లో ఇది ఉందంటే ఎస్ఐకి ఫోన్ చేసి ఇతను వచ్చాడు ఇది జెన్యున్ అయితే చేయండి అని చెప్పాను కానీ ఎప్పుడూ కూడా వీడి మీద పాల్స్ కేసులు పెట్టండి అని అండ్ లేకపోతే అలా అరెస్ట్ చేయండి లేకపోతే వీడు కన్న వేసిన ఈ వదిలేయండి అని కానీ ఏ నాడు చెప్పనండి ఛాలెంజ్ చెప్తానండి ఎవరైనా సరే నేనున్న 2 ఇయర్స్లోని ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2 ఇయర్స్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఎప్పుడైనా ఏ పొలిషన్ సాధారణంగా ఫోనే చేయను నేను ఎంఆర్ఓ చేయను ఈ మధ్య మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని కలిశాను ఇన్ఛార్జ్గా అయిపోయిన తర్వాత మీకు ఒక హామీ ఇచ్చారని అంటున్నారు ఎటువంటి హామీ ఇచ్చారు ఆయనతో భేటీ మీకు సంతృప్తినిచ్చిందా చాలా సంతృప్తి ఇచ్చింది బేసిక్గా అసలు నేను సీఎం గారిని అంటే సీఎం గారి ఇంటర్వ్యూ దొరకడం చాలా అదృష్టం చాలా కష్టం కాదే నన్ను అదృష్టం నేను సుబ్బారెడ్డి గారి దగ్గర ఇన్ఛార్జ్ అయిందా మన్నాడు ఇప్పుడే ఫోన్ చేశాను సార్ ఒక ఫోన్ చేసి ఇప్పుంటే నేనేదో గంటలుగా ప్రిపేర్ అవుతాను కదా నాకు ఎవడో పేపర్ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని తీసారంటే చాలా ఫీల్ అయ్యానంటే సారీ రాజు ఏదో అయింది నేను మనం సారీ జగన్ గారితో కూర్చుందామని అన్నారు సరే ఆయన 2-3 సార్లు వేరే సందర్భంలో పోసారు ప్రెసిడెంట్ రిలీజ్ రిజల్ట్స్ అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు ఈ వీక్లో మనం కలుద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 2-3 సార్లు తర్వాత ఈ ఎలక్షన్ కూడా ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు నేను ఇంకా వదిలేశాను వదిలేశారు ఇంకా ఇంట్లో ఎవరైనా లెక్కలో వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోయిన ఆ పని నేను చూసుకున్నాను ఎలక్షన్ చేసాం నా గొడవలో ఉండగా సడన్గా ఒకరోజు స్కేఆర్ఆర్ ఫోన్ చేశారు సాయంకాలం 7:30కి రేపు సీఎం గారు కలుద్దాం అంటున్నారు మీరు రేపు రాగలరా రేపు 4:30కి రాగలరా అని అడిగితే అదే సీఎం గారు రమ్మంటే నేను రాబట్టి నేను తప్పనిసరిగా వస్తానని చెప్పి ఆ రోజు వెళ్ళి కలిశాను ఎవరు లేరు ఇద్దరం 1/2 గంట పైన కూర్చున్నాం
అరగంట అది నేను కూడా చెప్పానండి నేను మీరు నన్ను పిలిచి పండు వేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను వ్యాపారాలు మానుకుని నా మకం హైదరాబాద్ నుంచి విలేజ్కి మార్చుకుని ఈ రోజు వరకు నేను పనిచేస్తున్నాను సార్ నేను ఎప్పుడు మీ దగ్గర నుంచి ఒక జెండా కూడా నేను ఆశించలేదు చేశానంటే లేదు లేదు నీ సంగతి నాకు తెలుసు అని అన్నారు సరే అండి తీసినప్పుడు ఒక మాట చెప్తే ఏముంది సార్ మీ పార్టీ మీ ఇష్టం నేను ఎవరు కాదంటారు మీ ఎవరు అంటే లేదు అది సుబ్బారెడ్డి గారిని మాట్లాడమన్నాను నీతో ఏంటంటే నాతో మాట్లాడలేదు సార్ కొనండి అయిపోయింది నాకేం దాని గురించి ఏం బాధలేదు సార్ నాకు పార్టీ మీదే సరే వెళ్తే మరి రాము వచ్చారు కదా ఏంటి మరి అని అడిగారు రాము నేను మంచి ఫ్రెండ్స్ అండి మాకు ఏ విధ ఇబ్బంది లేదు మీరు ఎవరు పెట్టినా నాకేం అభ్యంతరం లేదు పార్టీకి పనిచేస్తానని నాకేం ఇబ్బంది లేదు అని అన్న తర్వాత మరి నాకు కూడా కొంత క్యాడర్ ఉంది సార్ మీరు నాకు ఏదైనా పుట్టగాలు ఉంటే నా క్యాడర్కి కొంచెం బలం ఉంటుంది లేకపోతే క్యాడర్ కూడా నన్ను కూడా నమ్ముకునే వాళ్ళు కూడా చేయలేరు కదా సార్ మీరు ఏదైనా వీలైతే పుట్టగాలు ఇస్తే నేను క్యాడర్ని మెయింటైన్ చేసుకుంటే పార్టీని పార్టీ కోసం కష్టపడతాను నేను అక్కడ లేదంటే ఇంక మరి కార్యకర్తగానే ఉండిపోతాను అన్నాను లేదు లేదు నీ సంగతి నాకు తెలుసు నీ సంగతి నాకు నాకు వదిలిపెట్టు నేను ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టు నేను చూసుకుంటాను నువ్వు బృంగం పని రామరాజు ఎలా పనిచేస్తున్నాడు ఏంటన్నా రామరాజు నాకు మంచి మిత్రుడు సార్ మీరు ఇచ్చిన నెల అయిందేమో నెల నెల పది రోజులు అయిందేమో ఎలా పనిచేస్తున్నాడు అన్నదే మీకే రిపోర్ట్లు వస్తాయి కాబట్టి నేను చెప్పాల్సిన లేదు నేను ఎవరి గురించి కూడా ఇప్పుడు నెగటివ్గా ఎవరికి చెప్పలేను ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నాకు నా మీద ఇవాళ తీసేస్తారు ఎల్లుండి తీసేస్తారు నాకు వచ్చేసిన వాళ్ళ గురించే నేను అసలు ఇప్పుడే వాళ్ళతో మాట్లాడలేదండి వాళ్ళ మీద కౌంటర్గా కూడా నేను ఇక్కడ ఏం స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదండి ఆడికి ఎలా వస్తుంది వీడికి ఎలా వస్తుంది అలా కానీ ఇలా కానీ నేను అనలేదు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసి రేపు 4వ తారీఖున తీసేస్తున్నారు 10వ తారీఖున తీసేస్తున్నారు అన్నా కూడా నేను ఇప్పుడు సంవత్సరం నుంచి నేను ఎవరికి ఇంటో అలా వదిలేయటం అని చెప్పి నా పని చేసుకుంటే పోయాను నేను నా గురించి చెప్పలేదు ఇంకెవరి గురించి నేను చెప్తాను అంతవరకు మొత్తం ఆయనకి మీ బాధ్యత అంతా ఆయన మీద పెట్టేశారు ఆయన తీసుకున్నారు నాకు వదిలిపెట్టేయమన్నాను ఇంకా నేనేం మాట్లాడతాను ఈ విషయాన్ని మీ శ్రేణులు చెప్పినప్పుడు ఎలా స్పందించారు నేను అది కూడా నేను మా వాళ్ళకి కూడా ఎక్కువ నేను చెప్పలేదు జగన్ గారు బాగా మాట్లాడారు పర్లేదు మరి ఆయన చూసుకుంటాడని చెప్పాను తప్పించి నేను ఎక్కువ కూడా నేను నా శ్రేణులకు కూడా చెప్పలేదు మీ శ్రేణులకు కూడా చెప్పలేదు జగన్ గారు బాగున్నారు తప్పనిసరిగా నిన్ను నేను చూసుకుంటాను అన్నారు చాలు మనకి అంతకన్నా ఏమక్కర్లేదు సహకరించమని అన్నారా లేదంటే మీరే చెప్పారు సహకరిస్తాను నేను సహకరిస్తానని చెప్పి నాకు ఇబ్బంది లేదు ఓకే ఉండి సంబంధించి నియోజకవర్గానికి ప్రధాన సమస్యలు ఏంటి ప్రధాన సమస్యలు అంటే చాలా ఊళ్ళో డ్రింకింగ్ సమస్య ఉందండి డ్రింకింగ్ పాపులేషన్ పెరిగింది కనెక్షన్ లేవు కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన జల్ జీవన స్రవంతిలో ప్రతి ఇంటికి ఫ్రీగా కనెక్షన్ ఇస్తున్నారు కానీ స్టోరేజ్ ఫెసిలిటీస్ అంత లేవు దాన్ని డెవలప్ చేయాలండి అర్జెంట్గా మెయిన్ వాటర్ సమస్య రోడ్లు ఇప్పుడిప్పుడే అధ్వానంగా ఉండి కానీ ఇప్పుడు రిపేర్లు ఏం మొదలుపెట్టారు కొంతవరకు పర్లేదు సార్ ఆక్వాకి సంబంధించి రొయ్యల సాగు సంబంధించి ప్రధానంగా దానికి అనుమతి లేవు ఫిష్ ట్యాంకర్స్కి అనుమతి ఉంది కానీ రొయ్యల సాగు విపరీతంగా చేస్తా పొల్యూషన్ చేస్తా భూగర్భ జలాలకు సంబంధించి బాగా ఉంది దీని మీద మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మీరు కూడా నేను కూడా ఎక్కువ రైతున్నానండి అవును మీరు నాకు 100 ఏకర్స్ కల్చర్ నాకు ఉంది కానీ ఇప్పుడు మరి మెయిన్ సోర్స్ ఇక్కడ ఎక్కువ అయింది చేపల రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కేజీకి 10 రూపాయలు చేతి డబ్బులు పోయే పరిస్థితిలో ఉన్నారు చేప కొనివాడు కనిపిస్తలేదు కానీ మరి అదే టైంలో మరి రైలు వల్లే ఇలా రైతులు కన్వర్ట్ అయ్యి బాగున్నారంటే డెఫినెట్గా రైలు వల్లే ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంది కాకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్య ఆటోమేటిక్గా వస్తుందండి ఎందుకంటే డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ పంట కాలంలోకి ఈ నీరు డ్రైన్ అవుట్ చేయడం వల్ల కలుషితం అవటం మాట కరెక్టే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఒక మంచి స్కీమ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు కానీ అక్కడ నుంచి మన ధవళేశ్వర్ నుంచి పైప్ లైన్ ద్వారా చెరువులకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేలాగా మరి అలాంటిది ఇస్తే పొల్యూషన్ కూడా ఉండదు స్వచ్ఛమైన గోదావరి నీరు వస్తుంది జనాలందరికీ బాగుంటుందండి మరి ఆయన మంచి ఆలోచన చేశారు తప్పనిసరిగా ఆయన దృష్టిలో ఉందంటే ఎప్పటికైనా ఈ 1 సంవత్సరం లేట్ అయినా అది తీసుకొస్తే మటుకి డెల్టా ఏరియా అంతా వాటర్ సమస్య లేకుండా చాలా బాగుంటుందని ఆశ నియోజకవర్గంలో గతంలో మీరు 150 కోట్ల రూపాయల పనులు మొదలుపెట్టించా ఉన్నారు అంటే మీరు ఇన్సిస్ట్ చేయించారు లేదంటే అన్ని నియోజకవర్గాలతో పాటు మీ నియోజకవర్గానికి నాకు తెలియదు అండి నేను నాకున్న రిక్వైర్మెంట్ కోసం నేను ఎన్ఆర్జీఎస్కి పెడితే కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఇవ్వటం జరిగిందండి దాంట్లో ఒక నియర్లీ 80-90 క్రోర్స్ పనులు కంప్లీట్ అయినాయండి సరిగ్గా అప్పుడే కరోనా రావటం కాంట్రాక్టర్లు ఎవరు లేబర్ లేకపోవటం దాంతో కొన్ని పనులు ఆగిపోయినాయి కానీ 80-90 క్రోర్స్ వర్క్ కంప్లీట్ అయిందండి నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రతి ఊళ్ళోని ఇవాళ నేను గర్వంగా ఈ ఊళ్ళో ఈ పని నేను చేశానని చెప్పుకోవచ్చండి
అంటే అంత ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా కాకపోయినా సరే మీరు ఆ పని చేపించారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అదే అదే ఆ సాటిస్ఫాక్షన్ నేను తీసిరని బాధ కన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంది. ఇవాళ కూడా ప్రజల్లో గుర్తిస్తున్నారా తప్పనిసరిగా దాని ఫలితమైన ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అంతే కదండి. సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎట్లా ఉంది అనుకుంటారు? సంక్షేమ పథకాల అమలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా అన్ని బాగున్నాయి సార్, అన్ని అనుకున్నట్టు జరుగుతున్నాయి, ఏం ఇబ్బంది లేదండి. ఇవాళ ప్రజలందరూ పేద ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా ప్రజల్లో మటుకి జగన్ గారి పథకాలు ఆయన ఒక దేవుళ్ళ చూస్తున్నారు, పథకాలు పొందిన వాళ్ళు, దాంట్లో నో డౌట్. అభివృద్ధి విషయానికి వస్తే ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఏదో ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు, నిజమేనా? ఏ పరిశ్రమల కోసం ప్రయత్నం చేసి ఇక్కడ వేరే పరిశ్రమలు రావడానికి ఎక్కువ అవకాశం లేదండి. ఎక్కువ రంగంలోనే పెట్టుకోవాలి. అదే ఎక్కువ యూనివర్సిటీ ఇచ్చారు. అసలు మెయిన్ ఆక్వారంగానికి రూపాయలకి కరెంట్ ఇచ్చారంటే అసలు అది కూడా నా నియోజకవర్గం పాదయాత్రలోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఎంత షార్ప్గా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నా కాన్స్టిట్యున్సీలో ఆక్వాకి రూపాయలకి సబ్సిడీ కరెంట్ ఇస్తారని పాదయాత్రలో ఆక్విడ్ మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. అది అయినా ఒక 6 మంత్స్కి నేను జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చారు. వెళ్ళి ఆయన కలిస్తే మంచిట్లన్నీ మాట్లాడారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా ఉన్నాయంటని మాట్లాడేసి, అవును నీకు ఎక్కువకి రూపాయల కరెంట్ వస్తుంది అని అడిగాను. ఆరు నెలల తర్వాత అంటే లేదు సార్, ఇంకా రాలేదండి, పాత 380 ఎంత వస్తుంది, అయ్యే కడుతున్నామని అన్నాను. అదేంటని నా ఎదురుగుండా ఫోన్లు చేసి ధనంజయ రెడ్డి గారికి ఇంకా వేరే వాళ్ళకి ఫోన్ చేసి రేపు పొద్దున 10 గంటలకు జియో ఇష్యూ అవ్వాలి కరెంట్ సబ్సిడీ మీద ఎక్కువ రైతులకి అని చెప్పి ఆయన చెప్పారు. మా రోజునే కలిసిన రోజుని నా ఎదురుగుండా ఇద్దరు ముగ్గురితో మాట్లాడారు, రేపు మనం 10 గంటలకు జియో ఇష్యూ చేస్తున్నాం రూపాయినారు కరెంట్ ఎక్కువ రైతులకి అని ఆయన చెప్పారు. ఆయన నేను బయటకు వచ్చి పేపర్ వాళ్ళు ఏం కలిసారు ఏంటని అడిగితే కలిసాను, రేపు పొద్దున జియో వస్తుంది రూపాయినరకి ఎక్వా రైతులకి అని నేను ముందు రోజు అనౌన్స్ చేస్తాను, మళ్ళీ జియో ఇష్యూ అయ్యింది. నన్ను చూడగానే నాకు నా పాదయాత్రలో ఆయన ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని అప్పటికప్పుడు ఆయనే అడిగారు నీకు రూపాయి కరెంట్ వస్తుందా లేదా అని. మాకు కూడా ఐడియా లేదు, అసలు అడగాలని మా ఊర కూడా మాకు కూడా లేదు అడిగి, అప్పుడు మేము ఉండగానే ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసి రేపు పొద్దున జియో ఇష్యూ రావాలన్నారు. నేను బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళకి రేపు ఎక్వా రైతులకు జియో వస్తుందని చెప్పాను, సార్ ఇప్పుడే మాట్లాడారని చెప్పి ప్రతి విషయానికి అబ్జర్వ్ చాలా మనకు మతిపోతుంది. అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఆయన పరిపాలన ఎట్లా ఉన్నాయి అంటారు? అది సంక్షేమం ఇంకా నో కంపారిజన్. ఇంకా మన దేశంలో అయితే ఇంతకన్నా సంక్షేమం చేసేది ఎవరు ఉంటారండి? సంక్షేమం ఉన్నప్పుడు కొంచెం అభివృద్ధి స్లో అవుతుంది. అయినా అది కూడా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారు. ఇవాళ ఆల్రెడీ పోర్టులు కొన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసే స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తే బిజినెస్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. తప్పనిసరిగా రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తారని నమ్మకం అయితే ఉంది. తెలుగుదేశం స్థానిక ఎన్నికలు ఎంపీపీ జడ్పీటీసీలు బహిష్కరణ చేయడం, ఇవాళ కోర్టు తీర్పు కూడా వేరేగా రావడం, దీన్ని బట్టి చూస్తుంటే ఏంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కోర్టు ఇవాళ స్టే అవ్వచ్చు, ఇంకొక నెల కన్నా ఎలక్షన్స్ పెట్టి తీరాలి. పెట్టినా తెలుగుదేశం మన మున్సిపల్ ఎలక్షన్లు ఏమి వచ్చినాయో సేమ్ రిజల్ట్స్ రిపీట్ అవుతాయండి. అంతకన్నా ఇప్పుడు మారిపోయేది తెలుగుదేశాన్ని ఇంకా చూసేది కష్టం సార్. తెలుగుదేశానికి ఉండదంటారు, అసలు సమస్యలేదు. నామినేటెడ్ పదవి మీ విషయంలో ఒక హామీ వచ్చింది, మీకు ఎట్లాంటి పదవి అయితే ఇష్టం, ఏ పదవి చేయాలనుకునే ఆలోచనతో ఉన్నారు? నాకు నీ సంగతి నేను చూస్తున్నాను కానీ ఆయన నీ ఇష్యూ నాకు వదిలిపెట్టి అన్నారు, ఈ పదవి అనేది ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. ఇస్తారని నేను చేసింది గుర్తింటారని నమ్మకం నాకుంది, డెఫినెట్గా ఆయన మాటలను బట్టి అది నమ్మకం అయితే మీకుంది. రాబోయే రోజుల్లో ఏ సమస్యల మీద మీరు ఇష్యూని సాల్వ్ చేయబోతున్నారు? ఇది ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్, ఇన్ఛార్జ్ పాత్రలో ఉన్నంత యాక్టివ్గానే ఈ న్యూస్వర్గ వ్యాప్తంగా మీ పర్యటనలు కావచ్చు, లేకపోతే మీ పనితీరు కొనసాగిద్దా? తప్పనిసరిగా ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా నాకేమి శత్రువు కాదని కాదని ఇద్దరు డిస్కస్ చేస్తాం. నా లెవెల్లో నాకు వచ్చిన సమస్యలు ఏమన్నా నియోజకవర్గ సమస్యలు ఇన్ఛార్జ్తో డిస్కస్ చేస్తాం. అవసరం అయితే ఇద్దరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళినా సరే తప్పనిసరిగా విషయాలన్నీ కూడా ఇబ్బంది లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి ఇన్ఛార్జ్తో ఫుల్గా నేనే ఇన్ఛార్జ్ అన్నంత ఎలా చేస్తానో అంతకన్నా ఎక్కువ ఇన్ఛార్జ్ కలిసి చేయడం నాకు ఏ విధంగా ఇబ్బంది లేదు. మీతో ఉన్న క్యాడర్ గ్రూపులు కట్టడం అట్లాంటిది ఏమైనా ఉందా? లేదు, అంతా కలిసి పార్టీ ఒకళ్ళొకళ్ళు నాకు తీసిన రోజులే పెట్టినా నేను కంప్లీట్గా దాన్ని కంట్రోల్ చేసి అలాంటి మాటలు మాట్లాడద్దు. మనం ఒక పార్టీ, నా సిద్ధాంతం ఏంటంటే మనం ఒక పార్టీలో ఉన్నామంటే ఏమైనా సరే దానికి నాయకుడి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి, లేనప్పుడు మనం వదిలేసి బయటకు పోవాలండి. ఇక్కడ ఉండి కుంపటలు పెట్టడం
లేదా ఆర్పీకేసి ఈయన పెట్టమని ఇన్పీకేసి ఆయన పెట్టమని ఇలా తిరగటం లాంటి పని నేను చేయను. ఇంచేదంటే నాకు రాజకీయం వ్యాపారం కాదు. నా ఫాదర్ సెవెంత్ ప్రెసిడెంట్గా మంచి పేరు ఉందండి ఇక్కడ. ఆయన తగ్గ కొడుకుగా ఉండాలని కోరుకుంటానని తప్పించి ఆయన అంత మంచిగా ఉంటే ఇటు చదవాలని అనిపించుకునే స్థితికి మాత్రం రావాల్సిన అవసరం కూడా లేదండి. అలాంటి అవసరం 2024లో మీకు అవకాశం వస్తే పోటీ చేస్తారు? జగన్ గారు నిర్ణయానికి వదిలేస్తాను, నేను ట్రై చేయను. మీరు ట్రై చేయరు? వేరే న్యూస్వర్గం ఏమైనా అడుగుతారా? వేరే వరకు వెళ్ళండి. నేను మీరైతే ట్రై చేయరు? నేను ట్రై చేయను. కానీ ఇస్తే జగన్ గారు ఇద్దరికి ఎలాగో ఇచ్చారు అలాగే నువ్వు నిలబడి అంటే నిలబడతాను. నన్ను మాట తీను, నేనంతటా నేను ప్రయత్నం కూడా చేయను. పార్టీకి లాయల్గా 10 సంవత్సరాలు గతంలో పనిచేసిన, అధికారంలో లేనప్పుడు పనిచేసిన వారికి ఎట్లాంటి గుర్తింపు ఇస్తే బాగుంటుంది అంటారు? ఆ రకంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? వేరే వాళ్ళకి అంటారా? వేరే వాళ్ళకి మీ స్థాయి నాయకత్వానికి కానీ గ్రామస్ తప్పనిసరిగానండి. ఇప్పుడు నా వల్ల అవకాశం ఏదన్నా ఉంటే కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా పూర్తిగా అన్నీ ఉంటారండి. అందులో అనుమానండి. మీకు పార్టీ మీద అసంతృప్తి ఏమైనా ఉంది? నాకేం లేదు సార్, అవకాశం ఉంటే నేను ఉన్నా కదా, వెళ్ళిన వ్యాపారాలు చూసుకుంటాను కదండి. ఇక్కడ ఊళ్ళో ఎంచుకుంటాను, నేను విలేజ్లో ఉంటున్నాను సార్, చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉండి నేను మిస్సెస్ ఇద్దరే ఉంటామండి. నెలకు 2 రోజులు కూడా నేను బయటకు వెళ్ళను. పొద్దున్న నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు పొద్దున్న 7:30కి నాకు బైపాస్ సర్జరీ అయిందండి జగన్ గారి పాదయాత్రలోనే. అందుకే నా ఆరోగ్యం అలా ఉందని అడిగారు. ఓకే, జగన్ గారు మా ఊళ్ళో పాదయాత్ర మా కాన్స్టిట్యూన్స్లో జరుగుతూ ఉండగానే స్ట్రోక్ వచ్చిందండి, బైపాస్ సర్జరీ చేయించండి. చేయించిన నెల 15 రోజులకే నేను మళ్ళీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. ఆరోగ్యాన్ని లక్ష్య చేయలేదు, నేను వేరే ఖర్చు కూడా దీనికి పార్టీకి తక్కువ జల్లా చేయలేదండి. అని చేత నేను ఇన్ఛార్జ్గా ఉన్నంతకాలం మార్నింగ్ 7:30-8కి లంచ్ క్యారేజ్ తీసుకుని వచ్చి రాత్రి 10 దాకా ఆఫీస్లో కానీ ఏదో ఊళ్ళో కానీ తిరుగుతూనే ఉండేవాడిని. అసలు వేరే యాప్ కానీ ఇంకోటి కానీ లేదు, అసలు ఉంటే ఆఫీసు లేకపోతే ఏదో కార్యక్రమంలో గ్రామాల్లో కార్యక్రమాల్లోనే ఉంటాను. అలాగే చేశాను సిన్సియర్గా. చారిటీస్ అంటే పొలిటికల్గా ఉన్నప్పుడు చారిటీస్ చేయడం చాలా ఇబ్బంది సార్. ఇప్పుడు నేను ఇండివిజువల్గా చారిటీ పెట్టినా అనుకోండి, నేను ప్రతి విషయం అది అవసరమా కాదా అని చేసుకోగలను. పొలిటికల్ నేను చారిటీ పెడితే అవసరం ఉన్నా లేకపోయినా ఎవడన్నా వచ్చి నాకు ఇది ఉంది నాకు ఇది అడిగితే నేను చేయకపోతే ఆడు మళ్ళీ వాళ్ళతోటి మనకి వైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది సేవ చేసి తగు తెచ్చుకున్నట్టు ఉంటుంది. చారిటీ చేయాలంటే ఇంకా మనకి మొహమాట ఉండకూడదండి. ఇంకా మనం ఎవరైనా ఒక అతను హాస్పిటల్లో ఉన్నాడు చేయాలనుకున్నాం, అతను జెన్యున్గా చూసుకుని మనం చేయాలండి. మనం పొలిటికల్గా ఉంటాం, సర్టిఫికేట్ పెట్టుకొస్తాడు నాకు విజయవాడ వెళ్ళాలి సార్ నాకు 1,00,000 రూపాయలు అవుతుంది ఆపరేషన్ కంటే, మన లక్ష్యం ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటాడు తర్వాత నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే నీ హాస్పిటల్ దగ్గర వస్తాను నేను చూస్తాను చూసి ఇస్తానంటే అక్కడ ఉండడండి మన దగ్గర. మీ వ్యక్తిగత జీవితం అట్లాగే రాజకీయ జీవితం ఈ రెండు వేరు చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? కంపారిజన్ ఉండదండి, అసలు కంపారిజన్ లేదు. నేను సంవత్సరానికి మినిమం 2 టైమ్స్ యుఎస్ వెళ్తానండి, ప్రపంచం అంతా తిరిగాను. నేను 22 సంవత్సరాల వయసులోనే నేను టొయోటా కార్లు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి తిరిగి ఉన్నాను హైదరాబాద్లో. ఎప్పుడు బెంజ్గారులో తిరిగి ఉన్నాను, బెంజి ఆడి జాగ్వార్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. హైదరాబాద్ వెళ్తే ఆ కారులోనే ఉంటాను, ఇక్కడ వస్తే ఏ కారు ఉంటే ఆ కారు చిన్న కారు వేసి తిరుగుతాను. అసలు నా లైఫ్కి దీనికి కంపారిజనే లేదండి, అసలు వైట్ ఆపోజిట్. అంటే ఏ దాంట్లో ఎక్కువ ఏమైనా సాటిస్ఫాక్షన్ ప్రజల సమస్యలు మీ దగ్గర? అది నా ఒరిజినల్ అయితే నా సాటిస్ఫాక్షన్ అండి. ఇప్పుడు 10 మందిలో మనం బాగా చేసామనుకున్న 10 మంది చెప్పుకున్న ఆనందం ఇది డిఫరెంట్ అండి. ఇప్పుడు దీనికి అడిక్ట్ అయ్యాను నేను. మీరు దీనికి అడిక్ట్ అయ్యారు, అప్పుడు వాటికి అడిక్ట్ అయ్యారు? అప్పుడు ఎవరు లెక్క చేసేవాడు కదండి నేను, అసలు రెబల్గా ఉండేవాళ్ళు నేను. అసలు లేకపోతే 10:30-11 లేచేవాడిని. అప్పుడంతా వేరేగా ఉండేది అసలు ఆ లైఫ్కి దీనికి లేదండి. ఇప్పుడు 6 లేచి 7:30 క్యారేజ్ పట్టుకుని నేను బయటకు వచ్చేది రాత్రి 10 వెళ్తాను. అంతే మొత్తం ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు? ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు అయితే నేను లేనండి, పొద్దున్నంటే ఎక్వై ఉన్నాయి కదా వేసి చూసుకుంటాను, భోంచేసి రెస్ట్ తీసుకుని 3 గంటలకు వస్తాను ఇక్కడికి. 7:30-8 వరకు ఆఫీస్లో ఉంటాను, ఎవరు వచ్చినా ఏ పని ఉన్నా. ఈ ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు జరిగిన సర్పంచులు కావచ్చు అయిపోయినాయి కాబట్టి ఈ గెలుపు ఎవరి అకౌంట్లో వేసుకుంటారు? జగన్ గారి అకౌంట్ అండి, మాదే ఉంటుందండి. కొంతవరకు ఏ మాదే ఉంటుంది, మాది 2% ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థులు నిలబెట్టింది మీరు, మొత్తం అన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసింది మీరు. అవునండి, అందుకని అడుగుతున్నాను ప్రత్యేకంగా. అదేం లేదు, నేను అలాగా ఏమి నా అకౌంట్లో వేసేసుకోవాలి గొప్పలు నేను చెప్పుకోనండి, నేనేం చెప్పుకోనండి. నేను ఇన్ఛార్జ్గా ఉంటే నేను నెగ్గించిన తర్వాత నేను జగన్ గారికి కూడా చెప్పాను సార్, నేను ఓడిపోయి మీ ముఖం చూపించలేకపోతాను సార్, నేను 4 మండలాల ప్రెసిడెంట్ని జడ్పీటీసీని నెగ్గించి మీ దగ్గరకు వస్తాను మళ్ళీ నేను కూడా చెప్పొచ్చాను వాళ్ళు సార్. అది కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ కాబట్టి నేను వెళ్ళను. ఆ క్రెడిట్ ఆయనకే ఇస్తాను.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి పీవీఎల్ నరసింహరాజు గారి ఆలోచనలు అభిప్రాయాలు. ప్రధానంగా ఇన్ఛార్జ్ పదవి తను కాదని వేరే వాళ్ళకి ఇచ్చినా సరే తను మంచి స్నేహితులు అని పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుందని, ఎట్లాంటి విభేదాలు లేవని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని, 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఉండి నియోజకవర్గంలో చేయడం జరిగిందా, మంచినీటి సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి జగన్ గారి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తన ఏదైతే నామినేటెడ్ పదవి విషయం మాత్రం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారని, ఆ విషయం మీద తనకి పూర్తి బాధ్యతలు ఆయనకి ఇచ్చేశారని, ఆయన ఈ విషయంలో ఎట్లాంటి అసంతృప్తిగా లేకుండా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మరింతగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా పీవీఎల్ నరసింహరాజు గారు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.